అఖిల్ ఇదేదో ఆడ స్టెతిస్కోప్ లా ఉందే. అవును, అప్పుడెప్పుడో సార్ లవ్ లో పడ్డాడు. ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒకటేనా, కొంపదీసి వేరే వేరేనా? అబ్బే ఒకటే. మరీ ఇలా బెడ్రూమ్ లోకి సిరంజిలు, థర్మామీటర్లు, స్టెతిస్కోప్లు వస్తే నేను ఎంటర్ అవ్వక తప్పదు. ఒక పని చేయనన్నా, ఇంతవరకు ఏం జరిగిందో మొత్తం కథ అంతా చెప్పేసే. ఓకే, కెన్ ఐ స్టార్ట్? మైండ్ ఫ్రెష్ గా ఉందా? యా, క్యారీ ఆన్. ఎక్స్క్యూజ్ మీ గైస్, నా రైట్ సైడ్ ఎవరైనా ఉంటే నేను డిస్టర్బ్ ఫీల్ అవుతాను. కమ్ ఎవ్రీబడి, స్టాండ్ దేర్, గో గో ఎవ్రీబడి, యు బాడీ బిల్డర్ గో. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కొట్టి చెప్పండి, మీ కొడు చెప్పండి. యో బేబీ, యో బేబీ, యూ కెన్ సీ నౌ. ఒక చెయ్యిలో వేస్తే రజనీకాంత్ ఇంకా బాగా కనిపించేవాడు కదా. బ్యూటిఫుల్ ఐడియా. సినిమా యాక్టర్ల బొమ్మలు తీస్తావరా? వాళ్ళు మరీ పాపులర్ అయిపోయారు సార్. నా రైట్ సైడ్ ఎవరు ఉండకూడదంటే ఆ బాడీ బిల్డర్ నన్నే చూస్తూ గోకుంటూ నిల్చున్నాడు, అందుకే డిస్టర్బ్ అయిపోయారు. దొంగ దొరక్క నాకు మెంటల్ వస్తుంది. ప్రతి నెల గవర్నమెంట్ దగ్గర నుంచి సాలరీ తీసుకోవాలంటే నాకు సిగ్గేస్తుంది. ఇంటికి వెళ్ళి అన్నం తింటుంటే కడుపు రగిలిపోతుంది. ఐ కెన్ అండర్స్టాండ్ యువర్ కండిషన్స్, బట్ యాజ్ అన్ ఆర్టిస్ట్ నాకు కొంచెం ఫ్రీడమ్ కావాలి. కొంచెం టైం ఇస్తే ఐ కెన్ డ్రా బెటర్. రమేష్ ఇదిగో బాబులరా. ఆ అమ్మాయి ఎవరు? జెనిఫర్ లోపెస్. ఆ అమ్మాయి బియాన్సీ నోయర్. ఘంటసాల గారు ఎక్కడ కనపడరా? ఆయన ఊరున్నారండి. వీళ్ళు నేను వచ్చాను చెప్పు సార్. అంత షాక్ వద్దు కానీ గర్వీళ్ళు లక్ష పాటలు ఉన్నాయా? లేవండి. ఈలపడి రఘురామయ్య? లేదండి. ఈ షాపు కట్టడానికి ఎంత అయిందయ్యా? చాలా అయిందండి. షాప్ ఎంత మంది ఉంటారు? చాలా మంది ఉన్నారు. రోజుకి సీడీలు క్యాసెట్లు ఎన్ని అమ్ముతారేంటి? నసగాలు రాకపోతే ఎక్కువే అమ్ముతాం. అదే నాన్న వద్దినా. సరే నువ్వు వెళ్ళు. నమస్తే అన్నయ్య గారు. మీ అబ్బాయి చాలా మంచాడు, ఆర్ట్ కూడా చాలా పెద్దది. అందుకేనండి పెద్ద పెద్ద టీవీలు కొంటూ ఉంటాడు. ఇంట్లో మీ అమ్మాయి స్టెతిస్కోప్ మర్చిపోయింది, ఇచ్చి వెళ్దామని వచ్చాను. స్టెతిస్కోప్ ఏంటి? ఫస్ట్ టైం కాల్ సార్. డాడీ గో గెట్ సమ్ కోక్. మొన్న నువ్వు మా ఇంటికి వచ్చావంట కదా? అవునండి. ఆయనకి బ్యాక్ పెయిన్ ఏదో వస్తే? ఓ అవునులేమ్మా, ఈ మధ్య వాడికి కొంచెం బ్యాక్ పెయిన్లు, ఆ పెయిన్లు ఎక్కువ అయ్యాయిలే. మళ్ళీ ఇంటికి ఎప్పుడు వస్తావు? ఏమండి చెప్తే ఏ గుడికో బజార్కో పోదామని. అబ్బే లేదండి, ఈసారి మీరున్నప్పుడే వస్తాను. హలో, నీ గర్ల్ ఫ్రెండ్ కలవాలని వచ్చాను. కాకపోతే బాగోలేదు. వాడెవడో తెలీదు గాని నాన్న, బండి నంబర్ రాసుకో. ఎవడ్రా నువ్వు? నీ బావనే. నువ్వు ఇందాక అమ్మాయి నడిపించావే, అమ్మాయికి నేనే. నాకు కాదు కదా. నీకు 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 మీ అందరికి నేనే. Oh!
నేను నాకుతారా ఇప్పుడు నాకు నువ్వు వీడిని కొడుతున్నావంటే వీడు నా ఫ్రెండ్. నా ఫ్రెండ్ ఎందుకురా కొడుతున్నావు? ఎందుకు వీడిని కొడుతున్నావు? రౌడీజమ్మా డిపార్ట్మెంటా? నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. వాడు నా గర్ల్ ఫ్రెండ్ నడిపించాడు అందుకని కొట్టేస్తావా? వాడిని కాదు, ఇప్పుడు వీడిని కొట్టాలనుంది. ఎంతమందిని కొడతావా? హీరోవా? మీ ఇంట్లో లేడీస్ ఉన్నారా? ఎప్పుడైనా ఎవరైనా ఏడిపించారా? రే ఎట్రా, ఏం చేసావు? ఏంట్రా ఇది? ఇవేలాంటి రాక్షసుడియా? నువ్వేంటి? కొద్దిగా ఎక్కువగా మాట్లాడుతున్నావు. డిపార్ట్మెంట్ అని తెలుసు కూడా. వండిరా, అన్నయ్య గారు బాగున్నారా? ఫస్ట్ క్లాస్ గా ఉన్నానమ్మా. చెప్పండి. శ్రావణ మాసం వచ్చింది కదా, దీన్ని బట్టి నీకు ఏమర్థమైందో చెప్పు. నాకున్నది ఒక్కగానొక్క కొడుకు, వాడికి పెళ్లి చేసేస్తే కృష్ణ రామ అనుకుంటూ ఏ యూరప్ వెళ్ళిపోదాం అనుకుంటున్నా. మీ అమ్మాయి మా అబ్బాయి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. అవును. మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వడానికి కట్నం ఎంత చెప్పండి? పైసా కట్నం అక్కర్లేదమ్మా, మీ అబ్బాయి మా ఇంట్లో అడుగు పెడితే చాలు. దగ్గర్లో నిశ్చితార్థానికి ముహూర్తాలు ఎప్పుడున్నాయో చెప్పండి. 18వ తారీఖు ఉదయం 9:20 దివ్యమైన ముహూర్తం ఉంది. ఆ ముహూర్తానికి మీరు ఇవ్వకపోతే నేను ఇస్తాను తాంబూలం, ఓకేనా? అమ్మా చెప్పండి. అన్నయ్య నాకు తోడబుట్టిన చెల్లెళ్ళు ఇద్దరున్నారు. బతికి చెడ్డ ఈ అన్నయ్యని ఏనాడు వాళ్ళ ఇంటికి పిలిచి నాకు కప్పు కాఫీ ఇవ్వకపోగా నీచంగా చూశారు. నా కూతురు కోసం నేను ఒక్క పైసా కూడా దాచలేకపోయాను. నన్ను క్షమించమ్మా. అన్నయ్య వాళ్ళిద్దరు బాగుంటే అంతకన్నా కావాల్సిందేముంది? నీ మంచితనం చూసి నా మనసులో మాట చెప్పేశాను. ఉంటానమ్మా. సరే. చెప్పండి. మా అమ్మాయికి సంబంధం కుదిరింది. ఎప్పుడు? 18వ తారీఖు. ఓ, కుర్రాడిని చేస్తున్నాడు? అతనికి కాల్ టాక్సీలు ఉన్నాయి బాబు, పెద్ద షెడ్డు, 100 వర్కర్లు పనిచేస్తారు. గుడ్. నేను తప్పకుండా వస్తాను. రావటం కాదు బాబు, నువ్వే నా కొడుకువి, దగ్గరుండి పెళ్లి జరిపించాలి. సిరి నా చెల్లి, మీరేం వరి కాకండి. నువ్వు ఉండగా నాకేంటయ్యా? ఉంటాను బాబు. చిల్లర్లేదండి. నా చుట్టూ ఇంతమంది మంచోళ్ళు ఉండగా నాకు డబ్బు ఎందుకయ్యా? నువ్వే ఉంచుకో. నాకు కావలసినప్పుడు అడిగి తీసుకుంటా. మీకు ఇబ్బందిగా ఉందిగా? నాకు తెలుసురా, నేను అప్పులు పాలైపోయానని. ఈ షెడ్ ఎప్పుడు మూసేస్తానో నాకే తెలియదు, కానీ షెడ్ ఉన్నంతకాలం నా తల తాకిట్టు పెట్టేనే మీ జీతాలు మీకు ఇస్తాను. మీకు ఇష్టం నాకు వద్దురా, మీరు బాగుండాలి. ఉంచు. చనిపోయినప్పుడు నేను ఇలాగే ఏడ్చాను. ఈరోజు నుంచి నీకు అన్నయ్యనే కాదు, తల్లి తండ్రి అన్నీ నేనే.
నాకు ఎవరూ లేరు, నువ్వు తప్ప. ఒక్క మాటైనా చెప్పలేదేమ్మా. ఫోన్ చేసి మీ పెళ్లి గురించే మాట్లాడారు. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు సిరి? అన్నయ్య వాళ్ళ ఇంట్లో. ఏ అన్నయ్య? తోడబుట్టకపోయినా అంతకన్నా ఎక్కువ నన్ను చదివించింది మా ఫ్యామిలీకి అండ ఆయనే. అక్కడే ఉంటున్నాను. ఆర్టిస్ట్ని చెప్పకూడదు సార్, యు షుడ్ నాట్ కిల్ ఆర్టిస్ట్. నా టైం బాగుండకో, కర్మ కాలి ఏకులు దొరక్క, నీ సంఘం నా కలిసి వస్తుంది. లేకపోతే మొదటి రోజు చిరంజీవి బొమ్మ వేసినప్పుడే చెప్పేసి. రైట్ సైడ్ ఎవరినో ఉంటే నేను డిస్టర్బ్ అవుతాను. మీరు ఇంత టార్చర్ పెట్టడం కెనాట్. ఎంట్రా కెనాట్? వీరికి రైట్ లెఫ్ట్ చుట్టూ నిచ్చండి. పెన్సిల్ తీసుకో, తీసుకో పెన్సిల్. ఇవాళ సరిగా గీయకపోతే చంపేస్తా నిన్ను. సరిగా గీ, చూడు నన్ను చూడు, కాన్సంట్రేట్. చూస్తున్నా? చూస్తున్నా. ఇదిగో జాగ్రత్తగా గీ, ఇదిగో చూడు. మళ్ళీ వెంకటేష్ ను గీసావంటే అయిపోయావే. బాలకృష్ణ గాని, పవన్ కళ్యాణ్ గాని, ఎన్టీఆర్ గాని, మహేష్ గాని, వాడేవాడు? ఎవరు సార్? మొన్న టీవీలో చూసామే, డాన్స్ చేశాడు వాడేవాడు? రవితేజ సార్. రవితేజ అడు గాని. ఇలా ఎవడి బొమ్మ అయినా వేసావో, పెన్సిల్ తో గొంతులు పొడుస్తా. అర్థమైందా? బొమ్మ సరిగా వేయడం రాదు అని రోడ్డు మీద అందరి దగ్గర డబ్బులు తెప్పిస్తావు. సార్, యు ఇన్సల్టింగ్ మీ. ఐఎమ్ వెరీ గుడ్ ఆర్టిస్ట్. Now, just check this out. I'm gonna do something cool, something new to knock you out. I'm gonna mix it, I'm gonna fix it. Take the shot, make it hot. Aipoyinda! Shake it. So, you ready? Lay away! Lay away! నా బొమ్మ గీసావేంట్రా? చెప్పరా. అంటే నేను దొంగతనం చేశానా? చెప్పు. అంటే సార్, మీరు నా ఇతరుడు కూర్చొని రివాల్వర్ పట్టుకొని గీ నా ముఖం చూడు, బాగాగి బాగాగి అన్నారు కదా సార్, అందుకే ఆ టెన్షన్ లో మీ ముఖం వచ్చేసింది సార్. వేసావు కదా, నా బొమ్మ వేసావు, మరి దొంగడి బొమ్మని ఎందుకు వేయలు పోతున్నావు కదా? హలో, may I speak to my sexy doctor? Akhil. Chapandi. Ninnati nunchi naaku ontlo baaledu. Cha. Symptoms ela unnaya cheptara? Ratrantha no sleep. Vallanta hot hot ga undi. Narallo blood jam jam andirutundi. Abbo. Inka? Entaneya? ఈ రోజు హాస్పిటల్కి వెళ్ళలేదా? వీక్లీ కొంచెం. హలో, ఒళ్ళంతా తిమ్మిరి తిమ్మిరిగా ఉంది. రాంగ్ నెంబర్ అన్నయ్య. ఏం లేదు, ఈరోజు ఈవినింగ్ బయటికి వెళ్తున్నాను. హలో, ఇక్కడ పేషెంట్ పరిస్థితి ఏం బాగాలేదు. He needs a doctor. Doctor వస్తే గానీ ఏదైనా చేస్తే గానీ సెట్ అయ్యేదట్లేదు. అవును, ఫోన్ కట్ చేస్తామండి. మీకు జబ్బు బాగా ముదిరింది, నేను హాస్పిటల్కి వచ్చాక చూస్తాను. బాయ్. నిన్న నైట్ రావడం లేట్ అవుతుంది, భోంచేసి పడుకో, వెయిట్ చేయొద్దు. అలాగే అన్నయ్య. ఏంటన్నయ్య? అతనంటే నీకు బాగా ఇష్టమా? ఎవరన్నయ్య? ఎప్పటి నుంచి లవ్ చేస్తున్నావు? ఒకసారి నాన్న చెప్పాడు నీకు పెళ్లి సెటిల్ అయిందని.
ఇతనేనా? ఒకసారి అతన్ని నాకు పరిచయం చేయి. పెళ్లి ఏర్పాటు చేయాలిగా. ఎల్లుండి ఫ్రెండ్షిప్ డే, అతన్ని కలవడానికి వెళ్తున్నాను. నువ్వు వస్తే అతన్ని పరిచయం చేస్తాను. ఏంటి అరుస్తున్నావు రే ముగుడా? ఇక్కడ మా అన్నయ్య ఉన్నాడు, అర్థం చేసుకోకుండా ఓ రింగ్ మీద రింగిస్తావేంటి? వాడేవాడు నీ రూమ్ లో రావడానికి వాడుకోసారి ఫోన్? ఎవరనుకున్నావు? మా అన్నయ్య. అబ్బో, మీరిద్దరు ఒకేసారి కలిసి పుట్టినట్టు మాట్లాడుతున్నావు. చెప్పేది విను. ఐ జస్ట్ టోల్డ్ మై బ్రదర్ అబౌట్ యు. ఆహా, ఫ్రెండ్షిప్ డే రోజున నీకు తన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను, అది మ్యాటర్. ఓకేనా? అప్పటిదాకా నేను ఉండాలి కదా, అసలే హెల్త్ బాగాలేదు. ఇంజక్షన్ ఇవ్వనా? వద్దు.